ఆదివారం హైదరాబాద్ లో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నవంబర్ 6న కలెక్టరేట్ ముట్టడిలో చనిపోయిన భారతీ మాదిగ సంస్మరణ సభ నిర్వహించారు. అనంతరం ట్యాంక్ బండ్పై శాంతియుతంగా మిలియన్ మార్చ్ చేస్తుంటే పోలీసులు ప్రభుత్వం మందకృష్ణ మాదిగను అరెస్టు చేయడం జరిగిందని, ఈ నేపథ్యంలో ముందస్తుగా టౌన్ పోలీస్ సిఐ ఉదయం 5 గంటల సమయంలో నాయకులను అరెస్టు చేశారని, అరెస్ట్ అయిన వారిలో దుమాల రాజ్కుమార్, పడిగల చంద్రయ్య, పడిగల మల్లయ్య, బొల్లి చిన్న గంగారాం, మెడపట్ల రాజేష్, కొంకటి మహేందర్, ఈదుల గంగారాం, దుమాల గంగారాం, చిర్ర మారుతి తదితరులు ఉన్నారు. వీరికి మాజీ ఎంపీపీ ధారా రమేష్ బాబు, బడుగు రాజేందర్ తదితరులు సంగీతం తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మద్దతు సమాధి గారిని వెంటనే, అక్రమంగా అరెస్ట్ చేసిన మద్దతు సమాధి గారిని వెంటనే, సీఎం సీఎం లలిత్ సమాధి గారి నాయకత్వం, జవహర్ అరెస్ట్ చేసిన మందకృష్ణ మాదిగ గారిని వెంటనే, అక్రమంగా అరెస్ట్ చేసిన మందకృష్ణ మాదిగ గారిని వెంటనే, సీఎం సీఎం అఖిలపక్ష కమిటీ ఢిల్లీకి వెంటనే, అఖిలపక్ష కమిటీ ఢిల్లీకి వెంటనే, సీఎం సీఎం అక్రమంగా అరెస్ట్ చేసిన మందకృష్ణ మాదిగ గారిని వెంటనే, అక్రమంగా అరెస్ట్ చేసిన మందకృష్ణ మాదిగ గారిని వెంటనే, అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకువెళ్లాలని, సీఎం నేతృత్వంలో ఢిల్లీకి తీసుకువెళ్లాలని గత నవంబర్ 6న కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. సీఎం గారు మాదిగలపై చిత్తశుద్ధి చేసి వర్గీకరణ గురించి వెళ్తానని దాటివేత ధోరణి చేయడం వలన నవంబర్ 6న కలెక్టరేట్ ముట్టడి చేయడంలో పోలీసు లాఠీ ఛార్జ్తో దర్శనాల భారతి మృతి చెందడం జరిగింది. వారి యొక్క మరణానికి సంతాపంగా నిన్న హైదరాబాద్లో సంస్కరణ సభ చేసిన అనంతరం ట్యాంక్ బండిపై మిలియన్ మార్చిగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు లాఠీ చార్జి మందకృష్ణ మాదిగ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. గత నెలలో దర్శనాల భారతి మరణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలని ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సీఎం గారు, ఇప్పటికైనా మీరు మాదిగలపై మొసలి కన్నీరు వీడి వెనువెంటనే అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 100 రోజులైనా బిల్లు పెడతానని 1000 రోజులైనా బిల్లు పెట్టడం లేదు. ఈ యొక్క దర్శనాల భారతి మాదిగకు చావ కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, వెనువెంటనే ఈ పార్లమెంట్ సమావేశాలనే బిల్లు పెట్టకుంటే రేపు జరగబోయే పరిమాణాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలియజేసుకుంటూ, ఈరోజు మమ్మల్ని ఉదయం 5 గంటల ప్రాంతంలో టౌన్ పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం యొక్క హత్యనే ప్రభుత్వం యొక్క అరెస్ట్ అని చెప్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉదయం నమస్కారం తెలుపుతుంది. ఈ యొక్క ఎంఆర్పిఎస్ గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో ఎపిసిడి వర్గీకరణ గురించి పోరాడుతున్నటువంటి వాస్తవాలు ఇవి. దళితులపై అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టిందే కాకుండా నిన్న శాంతియుత ర్యాలీలో ట్యాంక్ బండ్పై వెళ్తున్నప్పుడు దీనికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వము మొండి వైఖరితోని మాదిగ ఉప కులాలను అణచివేయాలనే ఉద్దేశంతోనే మాదిగలపై కక్ష సాధింపు చర్యగా ఈ యొక్క ప్రభుత్వము నిజంగా వాస్తవంగా చూసుకుంటే దళితుల పైన ఎలాంటి ప్రేమ ఉద్దేశం లేకుండానే మాకు అణచివేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కేసీఆర్ ప్రభుత్వము మేము ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పెట్టినామని చెప్పుకోవడం, నేను ఢిల్లీకి పోతున్నానని చెప్పుకోవడం, ఆయన అపార్ట్మెంట్ ఇవ్వాలని చెప్పడము, మళ్ళీ తిరిగి రావడము, ఇట్లాంటివి అయితే ఇట్లాంటి నిరసనలకు మేము భయపడి ఎప్పుడైతే వెనుకబడుతున్నాం అనుకుంటున్నావు, కానీ రాబో ఎలక్షన్లో నీకు ఎలాంటి గుణపాఠం చెప్పాలో అది ఖచ్చితంగా చెప్తాం. మాదిగలకు ముఖ్యమంత్రి ఇస్తానన్నావు, అది అంటే గంగలవలసింది. 3 ఎకరాల భూమి అన్నావు, ఇది ఇటే పోయింది. మాదిగలను ఎంత చిన్న చూపు చూస్తున్నావు అంటే ఇది చెప్పుకున్నంత విషయం. నీకు రాబో ఎలక్షన్లో ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్పక తప్పదు అని సందర్భంగా తెలియజేస్తూ, మా
ఈ యొక్క అరెస్టుకు నిరసనగా పోలీసు వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేసినందుకు మా వచ్చినటువంటి మాతో పాటు వచ్చినటువంటి అరెస్ట్ అయిన వారందరికీ నా జాతి బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.